ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో తస్య నిస్సరతే వాణిజి కన్యా ప్రవాహవత్ ప్రేక్షకులకి నమస్కారం నేను మీ నానాజీ పట్నాయక్ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ఎపిసోడ్ మీనలగ్నము మీన లగ్నము వారికి ఉన్నటువంటి ఇబ్బందులకి అంటే చూడండి వాళ్ళు ఎదగకపోవడం కానీ కుటుంబంతో సఖ్యత లేకపోవడము లేదా ధన ఆదాయం సరిగ్గా లేకపోవడము సహోదరులతో గొడవలు ఆస్తి వివాదాలు సంతానం లేకపోవడము లేదా సంతానంతో వివాదాలు రావడము అనేకమైనటువంటి శత్రుత్వాలు లేనట్లయితే కోర్టు కేసులు వివాహాలు కాకపోవడము అనేకమైనటువంటి ఆకస్మిక నష్టాలు వేరే ఎక్కడికో ప్రాంతానికి ఏ విదేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడుతూ ఉండడం సరైనటువంటి ప్రొఫెషన్ లేకపోవడము చేసే బిజినెస్ కలిసి రాకపోవడము ఇన్వెస్ట్మెంట్స్ అన్ని నష్టమవడము షేర్ మార్కెట్లో పోగొట్టుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఏమవుతుంటుందంటే కొన్ని మన యొక్క అనాలోచితనం వల్ల మన యొక్క అమాయకత్వం వల్ల మన అంచనాలు సరిగ్గా వేయకుండా ఏదో చేయడం వల్ల పోతూ ఉంటాయి ఒక్కోసారి కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఎంతో పర్ఫెక్ట్గా స్కెచ్ చేసి ఎంతో ప్లాన్డ్గా ఎంతో నిజాయితీగా ఎంతో ఒక క్యాలిక్యులేటివ్గా వెళ్తున్నా కూడా నష్టం వస్తూ ఉంటుంది అందులో కొంతమంది ఏమనుకుంటారంటే సరే నేను దేవత సంబంధించిన సరిగ్గా నేను పూజ చేయట్లేదేమో ఓకే నేను ఈ రోజు నుంచి పూజ చేసుకొని అయినా సరే నేను నా యొక్క బిజినెస్ కావచ్చు నా యొక్క నష్టాలను కావచ్చు పూజుకుందాం అనుకుంటే అక్కడ సక్సెస్ అవుతుంది దేవతా అనుగ్రహం ఉండడం వల్ల కానీ కొన్నిసార్లు చేస్తున్నా సరే మనకి అనుగ్రహం కలగదు ఎందుకు కలగదు అంటే ఇక్కడ దేవతలు పితృదేవతలు ఇద్దరు ఉంటారు గుర్తుపెట్టుకోండి దేవతలు వరాలిస్తారు దేవతలు మనల్ని రక్షిస్తుంటారు పితృదేవతలు రక్షిస్తూ ఉంటారు కానీ కొన్ని పనులు మాత్రం పితృదేవతల అనుగ్రహం ఉంటేనే జరుగుతుంటాయి పితృదేవతలను వదిలేసిన నాడు దేవత కూడా అనుగ్రహించదు గుర్తుపెట్టుకోండి ఇది పట్టుకున్నంతసేపు ఇది పట్టుకొని ఉంటుంటుంది ఉంటుంది మనల్ని రక్షిస్తూ ఉంటుంది దేవత పితృదేవతను వదిలేసినప్పుడు దేవతలను రక్షించదు కాబట్టి ఏమవుతుంటుంది వీళ్ళు పితృదేవతలకు ఎప్పుడైతే కొన్ని జనరేషన్ నుంచి ఆపేస్తారో ఇక్కడ దేవతా అనుగ్రహం కూడా క్రమేపీ తగ్గిపోతూ ఉంటుంది పితృదేవతలకు చేసుకుంటూ దేవతలకు చేసుకుంటూ ఉంటే అప్పుడు అన్ని విధాలా బాగుంటూ ఉంటుంది అయితే ఇవాళ మన టాపిక్లో మీన లగ్నం వాళ్ళు పితృదేవతలకి అమావాస్య నాడు ఎటువంటి పదార్థాలని దానంగా ఇచ్చినట్లయితే వీరికి బాగుంటుందో చెప్తాను సింపుల్గా ఏమీ లేదండి బొబ్బర్లు ఉంటాయి బొబ్బర్లు అంటే మీకు మార్కెట్లో దొరుకుతాయి ఒక కేజీంబావు బొబ్బర్లు తీసుకోండి అలాగే వాటితో పాటు తెలుపు రంగు వస్త్రము అది బ్లౌజ్ పీస్ అయినా టవల్ అయినా లేనట్లయితే పంచైనా పర్లేదు ఈ రెండింటినీ కలిపి దానం ఇవ్వండి అమావాస్య నాడు మరొక పదార్థం ఉంది ఈ మూడు ఇవ్వాలి మొత్తం బియ్యంతో కలిపి నాలుగు అదేమిటి అంటే శనగలు ఫస్ట్ బొబ్బర్లు తర్వాత శనగలు కేజీంబావు మరియు పసుపు రంగు వస్త్రం ఇందాక నేను చెప్పినట్టుగానే బ్లౌజ్ పీస్ కావచ్చు టవల్ కావచ్చు పంచ కావచ్చు ఇంకా ఇంకేదైనా కూడా ఇవ్వచ్చు మీరు కావాలంటే బట్ మరి చిన్న చిన్న రుమాలు లాంటివో లేకపోతే రిబ్బన్ లాంటివో ఇవ్వకూడదు వాళ్ళకి ఏమి చేయవు వాటి వల్ల కాబట్టి అవి ఇవ్వాలి మూడవ పదార్థం తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు రంగు వస్త్రము ఇవ్వండి అదేవిధంగా ఈ మూడు పదార్థాలు మీరు ఇచ్చేటప్పుడు చక్కగా అయ్యా మేము పితృదేవతల నిమిత్తమే ఇస్తున్నాము అని వాటితో పాటు బియ్యం కూడా కలిపి వంద రెండు రకాల కూరగాయలు కూడా ఇవ్వండి ఇచ్చేటప్పుడు మీ తాతగారి పేరేంటండి వాళ్ళ తాతగారి పేరేంటండి వాళ్ళ నాన్నగారి పేరేంటండి మీరు ఇట్లా అడుగుతూ ఉంటారు కొంతమందికి తండ్రి కనుక గతించినట్లయితే తండ్రి పేరు మీద కూడా ఇస్తారు అలా పితృదేవతల నిమిత్తమే అని ఇచ్చి మీరు అక్కడ ఏదో పెట్టేసి వెళ్ళిపోండి అనేటువంటి పట్టించుకోకుండా చేతికే ఇవ్వాలి మంత్రం చదివి తీసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఆశీర్వదిస్తారు దాంతోపాటు కొంత దక్షిణ కూడా ఇవ్వండి ఏమి కొంపల ములిగిపో మనం బోర్డు ఖర్చు పెడుతూ ఉంటాం మన వంశం కోసం మన అభివృద్ధి కోసం ఖర్చు పెట్టుకోవడం పెద్ద ఖర్చు కాదు గుర్తుపెట్టుకోండి చాలామంది ఏంటంటే ఆ ఇచ్చే దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారమ్మ ఇప్పుడు వెళ్తే ఇక్కడ దక్షిణ ఇవ్వాలేమో ఇంకోటి ఏదో చేద్దామా అనుకుంటూ ఉంటారు మరీ లేని వాళ్ళంటే అది వేరు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే అక్కడ వంద తీసుకునే ప్లేస్లో యాభై కూడా తీసుకుని వాళ్ళు కనికరిస్తారు అదేం పెద్ద విషయం కాదు అంటే అంటే నేను ఉదాహరణ అన్న వందే తీసుకుంటారని లేదు రెండు మూడు వందలు కూడా తీసుకుని ఐదు వందలు కూడా తీసుకుని ఉంటారు కొన్ని ప్లేదేశాల్లో ప్లేస్ని బట్టి చెప్తున్నా కొన్ని పల్లెటూరులో అయితే వాళ్ళు పది రూపాయలు ఇస్తే పది రూపాయలు కూడా తీసుకుంటారు కొన్ని కొన్ని ప్రదేశాలు బట్టి ఉంటుంది దక్షిణ అనేటువంటిది అయితే ఇక్కడ ఏంటంటే ఈ దానాలు ఇవ్వాలి ప్రధానంగా ఇది ఓన్లీ మీన లగ్నం వారికి మాత్రమే అలాగే ఒక్కొక్కసారి మనకి గో మనకి ఆలయాలు ఉండవు అందులో పురోహితులు ఉండరు అలాంటి సందర్భంలో గోవుకి ఈ యొక్క బొబ్బర్లు ప్రదేశంలో ముల్లంగి కానీ అలాగే శనగలు ప్రదేశంలో అరటికాయలు నువ్వుల ప్రదేశంలో బెల్లము నువ్వులు మాత్రం పెట్టకండి గోవుకి ఎందుకంటే అది కనుక గర్భంతో ఉన్నట్లయితే గర్భం లోపల విచ్ఛిన్నం అవుతుంది కాబట్టి నువ్వులు పెట్టకూడదు రైట్ ఇవి గోవులకు పెట్టాలి కొన్ని కొన్ని ప్రదేశాల్లో వాళ్ళు కూడా ఉండరు అంటే గోవులు కూడా ఉండవు అలాంటి సందర్భంలో పితృదేవతల నిమిత్తమై వాళ్ళు నల్ల నువ్వుల్ని బ్రటనవేలికి ఆనిచ్చుకొని తీసి తర్పణాలు వదలాలి దాని విధి విధానం ఎలాగో తెలుసుకొని చేయండి అలాగనక చేసినట్లయితే మీకు మీ యొక్క వంశం నిలబడుతుంది మీకున్నటువంటి ఇబ్బందులు తగ్గుతాయి గుర్తుపెట్టుకోండి మనం ఎలా అయితే కొన్ని పనులు చేసి కొన్ని పనులు చేయకపోతే ఆ పని అలా అయితే సంపూర్ణంగా రాదు ఇది కూడా అంతే దేవతా అనుగ్రహము ఉండాలి మీకు పితృదేవత అనుగ్రహం ఉండాలి అప్పుడే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాగుతుంది గుర్తుపెట్టుకోండి శ్రీమాత్రే నమహా పితృదేవతల అనుగ్రహము లలిత అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు